Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Lockdown vela Ajit Doval super sketch debbake Pakistan mind block. Oka vaipu corona pai poratam chestune Pak akramita Kashmir pai Bharat kelaka nirnayam teeskundi. Pak akramita Kashmir Bharat denani Pakistan tho paatu prapanchaniki oka gatti sandesham ichindi. Ikka nunchi prastutam Pak akramanalo unna Mirpur ముజఫరాబాద్ గిల్గిట్కు చెందిన వాతావరణ సూచనలు కూడా చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు దూరదర్శన్కు కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. పలు ప్రైవేటు ఛానళ్లు కూడా ఈ ప్రాంతాల వాతావరణ సూచనలు ప్రసారం చేస్తామని ముందుకొచ్చాయి. అయితే ఈ వాతావరణ సూచనలు చేయాలని నిర్ణయించడం చూడడానికి చిన్న విషయంగానే అనిపించినా దీనికి చాలా ప్రాధాన్యత ఉంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో కాశ్మీర్ భూభాగాన్ని పాకిస్తాన్ ఆక్రమించింది. కాశ్మీర్లో ఆక్రమించిన భూమిని ఆజాద్ కాశ్మీర్గా పాక్ పిలుచుకుంటోంది. ఇందులో 7 దశాబ్దాలుగా ఈ భూభాగం తమదే అని భారత్ అన్ని నివేదికలపైన గట్టిగా వాదిస్తోంది. కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తరువాత తమ తదుపరి టార్గెట్ పీఓకే అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్లో స్పష్టంగా చెప్పారు. పీఓకేను సాధించేందుకు అవసరమైతే ప్రాణం ఇస్తామని ఆయన నిండూరు పార్లమెంట్లో ప్రకటన చేశారు. ఇదే సమయంలో పాక్లో అధికారంలోకి వచ్చిన ఇమ్రాన్ ఖాన్ పీఓకే పట్ల ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇటీవల 3 సార్లు పీఓకేలో పర్యటించారు. మరోవైపు చైనాతో కలిసి నిర్మిస్తున్న చైనా పాకిస్తాన్ ఎకనామిక్ క్యారిడార్లోనూ పీఓకే కీలకంగా మారింది. ఇక పీఓకేలో త్వరలోనే ఎన్నికలు నిర్వహించాలని సైతం పాకిస్తాన్ భావిస్తోంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేసుకుంటోంది. ఎకనామిక్ క్యారిడార్ నిర్మాణాన్ని, పీఓకేలో ఎన్నికల నిర్వహణను భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. న్యాయపరంగా పీఓకే తమకు చెందుతుందని, ఇక్కడ ఎటువంటి ఎకనామిక్ క్యారిడార్ నిర్మించవద్దని చైనాను, ఎన్నికలు నిర్వహించవద్దని పాకిస్తాన్ను డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే పీఓకేలోని మిర్పూర్, ముజఫరాబాద్, గిల్గిట్ వాతావరణ సూచనలు కూడా భారత్లో ప్రసారం చేయాలని కేంద్రం నిర్ణయించడం ద్వారా పీఓకే తమదేనని, ఇక మీదట తాము పీఓకేను తిరిగి స్వంతం చేసుకుంటామనే ఒక గట్టి సందేశాన్ని పాకిస్తాన్కి ఇచ్చినట్లయింది. ఈ ఆలోచన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్దిగా తెలుస్తోంది. 3 నెలల క్రితం ఆయన చేసిన ఈ సూచనకు ఇప్పుడు కేంద్రం ఆమోదముద్ర వేసిందని జాతీయ మీడియా చెబుతోంది. భారత్ తీసుకునే ఈ నిర్ణయం ద్వారా పాక ఆక్రమిత కాశ్మీర్ భారత్లో అంతర్గత భాగమని ప్రతిరోజు పాకిస్తాన్కు గుర్తు చేసినట్లవుతుంది. ఇక నుంచి పీఓకేపైనే చర్చ జరగాల్సి ఉంటుందని భారత్ ఒక సందేశాన్ని పంపించినట్లయింది. ఇప్పటికే పీఓకే తమ తదుపరి లక్ష్యమని అమిత్ షా ప్రకటించినందున వ్యూహాత్మకంగా ఇక నుంచి భారత్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఎటువంటి అడుగులు వేయబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది.